నగరంలోని ప్రైవేట్ హాస్టళ్లు గంజాయి సప్లయర్లకు అడ్డాలుగా మారాయి. తాజాగా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్లో ఉంటూ గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇది ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ప్రైవేట్ హాస్టళ్లకు సంబంధించి ఒక విధంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు గంజాయి డ్రగ్స్ సంబంధించిన సప్లయర్లు కూడా హాస్టల్లో ఉంటూ గంజాయి సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా కేపీహెచ్బీ లాంటి ప్రాంతంలో స్టూడెంట్స్ టార్గెట్గా చేసుకుని గంజాయి సప్లై, డ్రగ్స్ సప్లై అనేది చేప కింద నీరులా సాగుతుంది. అసలు ఇలాంటి ప్రైవేట్ హాస్టళ్ల మీద పోలీసుల నిఘా ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా గంజాయి సప్లై చేయడం కావచ్చు, డ్రగ్స్ సంబంధించి పెడ్లర్స్గా మారితే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం కేపీహెచ్బీ కాలనీలో ఉన్నాం. ముఖ్యంగా కేపీహెచ్బీ కాలనీలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టళ్లలో ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించి వ్యక్తులు సప్లయర్లుగా ఉంటూ ఇక్కడ ఉంటున్న పరిస్థితి కాబట్టి స్థానికులు కొంతవరకు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కేపీహెచ్బీ కాలనీకి సంబంధించిన స్థానికులు ఉన్నారు. చెప్పండి, హాస్టళ్లలో ఉంటూ గంజాయి డ్రగ్స్ సంబంధించిన సప్లై చేస్తున్నారు అనే విషయం తెరపైకి వచ్చింది. మీరు ఎప్పుడన్నా నోటీస్ చేశారా? అవునండి, ఇక్కడ మన రోడ్ నెంబర్ 2లో దళ చూసిన గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో మనకి తరచుగా పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కువ వస్తుంటారు. ఆడుకోవడానికి ఓపెన్ జిమ్ ఉంటుంది, మనకి వాలీబాల్ ఉంటుంది, షటిల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి పర్టికులర్ ఒక రూమ్ ఉంటుంది. రూమ్ పైన తరచుగా గంజాయి కొంతమంది హాస్టల్ వాళ్ళు పిల్లలు వచ్చి తాగుతూ వెళ్తుంటారు. మేము కూడా కొంచెం 2-3 టైమ్స్ మేము కూడా నోటీస్ చేసాం. నోటీస్ చేసి మేము కూడా కొంచెం వార్న్ చేసాము. మాకేంటంటే మెయిన్గా ఇప్పుడు ఆడవాళ్ళు వస్తుంటారు కాబట్టి పోలీసులు సడన్గా రైడ్ చేశారు కానీ లేకపోతే పెద్దవాళ్ళు తిరుగుతున్నప్పుడు కానీ వాళ్ళు ఏమంటారంటే, మేము ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను, సో మా పిల్లలు ఒక 50 మంది వరకు ఉంటారు. సో మేమేమైనా తప్పు చేస్తామని మేము ఫస్ట్ మేము కంట్రోల్లో ఉండి మేము బయట వాళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటాం యాక్చువల్గా. సో దీనివల్ల మనకి హాస్టల్స్ ఎక్కువ వచ్చేస్తుంటారు ఇక్కడ మా చుట్టుపక్కల. రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3, రోడ్ నెంబర్ 4 ఇవన్నీ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే హాస్టల్స్ వీళ్ళు అక్కడ అడాప్ట్ చేసుకుంటారా మనకి తెలియదు. బట్ ఈవెన్ దో వాళ్ళలో కూడా కొంతమంది మనకి ఈ చీడ పురుగులు ఉంటారు, మనకి ఈ గంజాయి సేవించడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ. బట్ మనకి ఏంటంటే మన గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ లేకపోతే హాస్టల్ మేనేజ్మెంట్ కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండి వీళ్ళని మన కొంచెం టైట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆడవాళ్ళు రోడ్ల మీద తిరగాలన్నా లేకపోతే గ్రౌండ్కి వచ్చి వాళ్ళు కొంచెం టైంపాస్ చేయాలన్నా కానీ వీళ్ళ వల్ల కొంచెం ఎక్కువ చెడు జరుగుతుంది. ఈ గంజాయి సేవించడం కాదు, వీళ్ళే సప్లయర్గా మారుతున్న పరిస్థితి, అంటే వీళ్ళే గంజాయి అమ్ముతున్న పరిస్థితి కేపీహెచ్బీలో నెలకొంది. కొన్ని 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 హాస్టల్స్లో మైట్ బి ఉండొచ్చండి, ఎందుకంటే మనకు తెలియదు కదా, వాడు మనలోనే కలిసిపోయి మనతోనే మంచుకుంటాడు. సో అది మన హాస్టల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కొంత ఈజీగా గుర్తించలేరు. బట్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఫోర్స్ చేస్తే లేదా ఒక చైన్ ఆఫ్ పాయింట్ పట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఇవన్నీ అరికట్టగలుగుతారు. గంజాయి సంబంధించి ఎక్కువగా స్టూడెంట్స్ టార్గెట్గా కేపీహెచ్బీలో హాస్టళ్లలో ఉంటూ సప్లై చేస్తున్న విషయం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. అంటే హాస్టల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఒక స్టూడెంట్ మీరు ఏం చెప్తారు? హాస్టల్కి వచ్చే ముందు వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఏమన్నా తీసుకొని హాస్టల్లోకి రానిస్తే బాగుంటుంది. కొంతమంది ఏ ఐడి ప్రూఫ్ లేకుండా హాస్టల్లో ఉంటూ గంజాయి సప్లై చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఆ గంజాయి సేవించి రోడ్ల మీదకి వచ్చి ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు కదా. అండ్ ఇంకోటి రోడ్లో రోడ్ నెంబర్ 2లో ఆఫ్టర్ 12 హాస్టల్ బాయ్స్ అందరూ కిందే ఉంటారు. వాళ్ళు ఏం గొడవలు చేస్తారో తెలియదు, తాగేసి ఉంటారో తెలియదు, గంజాయి సేవించి ఉండారో తెలియదు. కాబట్టి కొంచెం పోలీస్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు హాస్టల్ మీద ఫోకస్ చేసి ఎవరెవరైతే గంజాయి సేవిస్తున్నారో అండ్ ఇంకోటి అమ్ముతున్నారో వాళ్ళని కూడా పట్టుకొని మాకు కొంచెం కేపీహెచ్బీని కొంచెం సేవ్ చేసేలాగా ఉంటే బాగుంటుంది. ఏం లేదండి, ఇక్కడ మేము వాకింగ్కి వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ ఇక్కడ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ హాస్టల్స్ వల్ల మాకు ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పిల్లలు 10 గంటల వరకు, 11-12 గంటల వరకు కూడా మేము గద్దిచ్చేంత వరకు కూడా ఇక్కడ నుండి కదలట్లేదు. ఇబ్బంది అవుతుంది అసలు. మేము పిల్లలతో వాకింగ్కి వెళ్ళాలన్నా, ఏ పిల్లల్ని తీసుకుని బయటికి రావాలన్నా, పార్కు రావాలన్నా అసలు చెప్పలేకపోతున్నాం. మేము ఎవరికైనా ఏం చెప్తాము లేదండి. 9:30, 10, 11 వరకు కూడా, 11-12 వరకు కూడా ఇబ్బందే మాకు ఇక్కడ. అసలు మేము షాపింగ్కి వెళ్ళాలన్నా, కూరగాయలకు వెళ్ళి తెచ్చుకోవాలన్నా ఈ దారిలో నడుస్తుంటే అసలు మేము పిల్లలు చూడలేకపోతున్నాం. మేమైతే చెప్తున్నాం కదా, పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో మంచి చదువుతారు అని అనుకుంటారు, కానీ వీళ్ళు చేసే పద్ధతులు మాకైతే నచ్చట్లేదండి. పిల్లలైతే మంచిగా ఉండట్లేదు ఇక్కడ, మాకు ఇబ్బంది అవుతుంది. హాస్టల్ వల్ల అయితే కంపల్సరీ ఇబ్బంది అవుతుంది, హాస్టల్స్ ఉండడం వల్ల. ఫ్యామిలీస్ ఉండే ఏరియాలలో హాస్టల్స్ ఉండొద్దు అసలు. బ్యాచిలర్స్ పిల్లలు, అమ్మాయిలు కొట్టుకోవడము, ఇద్దరు కొట్లాడుకోవడం ఇది జరుగుతుంది. ఈ లైన్లో అంతా అబ్బాయిలు కూడా, అమ్మాయిలు కూడా చెప్తా ఉంటే అంకుల్ని అరుస్తున్నారు వాళ్ళు. అంకుల్ అరుస్తూ ఉంటే అబ్బాయిల్ని అందరూ, మీకేమవుతుంది, మా మేము ఇక్కడ గల్లీలో
కొట్లాడుకుంటున్నాం కదా అని వాళ్ళు ఎదిరిస్తున్నారు పిల్లలు. అట్లనే చెప్తున్నా కూడా వినకుండా ఇక్కడనే తాగడము లేకపోతే సిగరెట్లు తాగడం, ఇంటి ముంగట్కి వచ్చి కూర్చుంటారన్న, నైట్ టైం బర్త్డే కేక్ కటింగ్ అంటారు, అదంటారు ఇదంటారు, ఏం చేస్తారో కూడా తెలియదు. ఫుల్ తాగుతారు ఏమన్నా అంటే ఇక్కడ ఉంటారంటే ఈ వెనకాల హాస్టల్లో ఉంటాం, ముందు హాస్టల్లో ఉంటాం, అరే ఉంటే ఉండు అని అటు ఇటు హాస్టల్లో ఉండు, మా ఇంటి ముందుకు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నాం అంటే మళ్ళీ రిటర్న్ మా మీదకి రావడం, పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే ఇచ్చుకోపో అని. అంటే దేనికి భయపడరా వీళ్ళు, మరి ఇంత తెగించి రా హాస్టల్లో, ఇట్లయితే కుదరదన్న. మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఫ్యామిలీస్ ఉంటున్నాం, ఇట్లా మా దగ్గరికే వచ్చి వాళ్ళు అట్లా మా మీద రూబాబ్ చేసుకుంటూ మళ్ళీ మేము తాగుతాం ఏం చేస్తామని అడితే మేమేం చెప్తామన్నా. చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఇప్పుడు లేడీస్ ఇట్లనే వాకింగ్కి వస్తూ ఉంటారు, ఎవరు సమాధానం? హాస్టల్లో ఉండే పిల్లలు మామూలు సక్రమం ఉంటారో తర్వాత సంగతి, కానీ ఈ గంజాయి తాగడము ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు తీసుకోవడం, ఆ డ్రగ్స్ తీసుకోవడం ఎక్కడి నుంచి దొరుకుతున్నాయో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చి మేము ఎన్నిసార్లు కూడా మీరు బాబు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఆ గంజా తాగుతుంటే ఇంట్లో మాకు చాలా స్మెల్ వస్తుందని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళైతే ఇప్పుడు వినట్లేదు. లేకపోతే ఉల్టా కొట్టడానికి పైకి రావడము, బ్యాచ్లు బ్యాచ్లుగా రావడము, ఆ గంజాయి సప్లై ఎక్కడి నుంచి అవుతుంది? పోలీస్ వాళ్ళు అయితే సీరియస్గా దాన్ని తీసుకోవాలండి, పరిగణనలో తీసుకోవాలి. ఒక్కటే కాదు, పెద్ద మనుషులు ఇక్కడ పోతున్నారు సాయంత్రం, ఈవినింగ్ ఆఫీసుల నుంచి పోయి వచ్చేవాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ ఇక్కడ ఇంకా ఖాళీగా ఉందని చెప్పి వాకింగ్ చేస్తున్నా కానీ వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము. పోలీస్ వాళ్ళకి ఎన్నోసార్లు ఇన్ఫామ్ చేశాము, మేము అసోసియేషన్ నుంచి ఇన్ఫామ్ చేశాము, మామూలుగా రెసిడెంట్ కూడా ఇన్ఫామ్ చేశాము, కానీ ఏమీ అది ఏం లేదండి. దాని గురించి అయితే కొత్త యాక్షన్ అయితే ఏం కనిపించట్లేదు ఇది, కానీ పోలీస్ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు చూసుకుంటే కేపీహెచ్బీ కాలనీలో దాదాపు ఒక 300 హాస్టళ్ళు ఉండడం జరుగుతుంది. లేడీస్ అండ్ జెంట్స్ సంబంధించిన ఒక 300 హాస్టల్ ఉన్నాయి. దాంట్లో ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ స్టేట్ నుంచి వస్తున్నారు, ఏ విలేజ్ నుంచి వస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. ఈ డ్రగ్స్ అమ్మడానికి వస్తున్నారు, ఇంక ఏది కూడా ఆ హాస్టల్ ఓనర్స్కి తెలియదు, లోకల్ పబ్లిక్కి తెలియదు. ఇక దాదాపు ఒక 300 హాస్టళ్ళు ఉన్నాయి. ఫ్యామిలీ రెసిడెంట్స్కి దీనివల్ల ఎంత న్యూసెన్స్ అంటే, డైలీ ఇక్కడ గంజాయి సప్లై జరుగుతుందని మాకు రెగ్యులర్గా మాకు తెలుసు, పోలీస్ అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఏదైనా సరే ఇంటర్నల్గా జరుగుతుంది కాబట్టి ఆ పోలీస్ వాళ్ళు కూడా దొరికినప్పుడు వాడు దొంగ అవుతాడు, కానీ దొరికినప్పుడు ఎట్లయినా దొరగా వాడు అమ్ముకుంటూ యథావిధిగా వాడు బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు. ఇక్కడ సామాన్యంగా ఇదంతా నడుస్తూనే రెగ్యులర్గా నడుస్తూనే ఉంది. హాస్టల్లో గంజాయి అమ్మేటోడు అమ్ముతూనే ఉంటాడు, డ్రగ్స్ అమ్మేటోడు అమ్ముతాడు, కోకెయిన్ అరెయిన్ ఇట్లా రకరకాలుగా ఈ యొక్క డ్రగ్స్ అనేది అమ్మడం జరుగుతుంది. అసంగ కార్యక్రమాలు జరుపుకుంటూ ఇక్కడ ఎదిగే పిల్లల్ని ఎదిగే పిల్లలు చూసి ఖరాబ్ అయిపోయే పరిస్థితి ఉన్నది. దానివల్ల ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 అయితే అసలు బయటికి రాలేని పరిస్థితిలో డోర్లు లాక్ చేసుకొని జైల్లో ఉండేటట్టు, పిల్లల్ని జైల్లో ఉంచినట్టు లాక్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. సిపి గారు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు గల్లీకి ఒక ఇది పెట్టుకోవాలని చెప్పేసి, గల్లీకి ఒక కెమెరాస్ ఎగ్జిట్లో ఎంట్రన్స్లో కెమెరాస్ పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైము వాచ్మ్యాన్ పెట్టుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినా సరే అది తూత్ర మంత్రంగానే ఉన్నాయి. ఏదో వాళ్ళు ఒక 2 మంత్స్ 1.5-2 మంత్స్ బ్యాక్ వాళ్ళు రావడం జరిగింది. కానిస్టేబుల్స్ వచ్చారు, ఏదో ఎంక్వైరీ చేసుకున్నారు, తూత్ర మంత్రంగా జరిగింది, కానీ ఇప్పుడు కూడా వాచ్మెన్ ఇప్పుడు కూడా పెట్టలేదు, చేయలేదు. ఇన్ని విధాలుగా ఫ్యామిలీస్కి ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే హాస్టల్ వాళ్ళు మాకేం పగోలు కాదు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు దానికి ఒక సిస్టమేటిక్గా మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి చెప్పి ఆ సిస్టమేటిక్గా వాళ్ళు నడిపించుకుంటూ మాకు ఇబ్బంది రాకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా నడిపించుకుంటే మంచిగా ఉంటుందని మా కోరిక. గంజాయి సంబంధించిన సప్లయర్ల పైన నిఘా ఏ విధంగా ఉంది అనేది మాట్లాడేందుకు ఏసీపీ హనుమంతరావు మనతో పాటు ఉన్నారు సార్, చెప్పండి. ఇప్పుడు మెయిన్గా గంజాయి సంబంధించి సప్లై అనేది హైదరాబాద్ నగరంలో ఒక హాట్ టాపిక్గా మారింది. సో గంజాయి సంబంధించిన సప్లయర్ల పైన మీ నిఘా ఏ విధంగా ఉంటుంది? ఏదైతే గాంజా సప్లై అయింది అంటున్నారో దానికి సంబంధించిన మా సీపీగా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్కడెక్కడ చిన్న చిన్న క్వాంటిటీస్ అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా నిఘా పెట్టడం జరిగింది. దానికి సార్ స్పెషల్ టీమ్స్ కూడా తయారు చేశారు, ఎస్ఓటి వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఆన్ దట్ ఓన్లీ. మా డీసీపీ గారు కూడా ఆ టీమ్స్ నుంచి ఎక్కడైతే మాకు సస్పిషియస్ ఏరియాస్ ఉన్నాయో, చిన్న చిన్న టీ స్టాల్స్ కానీ అలాగే చిన్న జనరల్ స్టోర్స్ కానీ, ఎక్కడైతే లేబర్ కూడా కొంచెం తీసుకుంటున్నారని మాకు అనుమానం వస్తుందో అటువంటి చోట కూడా మేము నిఘా పెట్టాం, వాటి మీద వర్కౌట్ చేస్తున్నాం. ఏమైనా చిన్న ఇష్యూ వచ్చినా కానీ చిన్న మొత్తంలో దొరికినా 100% వాళ్ళ మీద కేసులు చేస్తున్నాం, వాళ్ళ మీద తప్ప కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. దాంతోపాటు స్టూడెంట్స్ కూడా చాలామంది కొన్ని ఏరియాల్లో లేబర్ తీసుకుంటున్నారు, చిన్న స్టూడెంట్స్ కూడా అటువంటి తీసుకుంటే
దయచేసి తల్లిదండ్రులకి, తర్వాత స్టూడెంట్స్కి, ఎవరైతే చదువుకునే చిన్నపిల్లలు, టీనేజర్స్ ఇటువంటి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ తరఫు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, అటువంటి వాళ్ళు ఎవరు కూడా దయచేసి వీటికి అలవాటు పడద్దు. అలవాటు కనుక పెడితే వాళ్ళు కనుక ఒకసారి కనుక కేసు కనుక రిజిస్టర్ అయితే వాళ్ళు ఫర్దర్ చదువుకున్నా కూడా ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలకు పనికిరారు, ఇప్పుడు ఏ విధంగా చేద్దామో కానీ ఎందుకు కూడా ఎవరు కూడా తీసుకోరు ఇటువంటి కేసులు ఉన్నందువలన. ఇలా ఎలాంటి శిక్షలు ఉంటాయండి వీటిలో? 7 ఇయర్స్ ఉంటాయి, 10 ఇయర్స్ ఉంటాయి. అదే నేరం కనుక మళ్ళీ కనుక రిపీట్ ఒకసారి నేరం కనుక శిక్షపడి అదే నేరం కనుక మళ్ళీ చేస్తే డెత్ పెనాల్టీ కూడా ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు జాగ్రత్తతో ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, భవిష్యత్తు ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు స్టూడెంట్స్ సంబంధించి కన్జ్యూమర్స్గా ఉంటున్నారు, అట్ ది సేమ్ టైం సప్లయర్స్గా కూడా మారుతున్న పరిస్థితి, హాస్టళ్లలో ఉండి కొంతవరకు ఈ గాంజాయి డ్రగ్స్ సప్లై చేస్తున్న పరిస్థితి. సో ఈ స్టూడెంట్స్ ఉండే ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద మీ వాచ్ ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత ఇంటి దగ్గర తల్లిదండ్రులు తక్కువ డబ్బులు పంపిస్తారు, ఒకసారి అలవాటు పడితే దాన్ని ఒకసారి తీసుకుంటే దాన్ని కంటిన్యూగా తీసుకోవాలనిపిస్తుంది. సో కాబట్టి వాళ్ళు అట్లా అయ్యే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి మేము ఎక్కడైతే స్టూడెంట్స్ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ యొక్క ఎవరైతే వార్డెన్స్ కానీ ఎవరైతే హాస్టల్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. వాళ్ళ వివరాలు, స్టూడెంట్స్ వివరాలను కూడా తెలుసుకోవడం, ఎక్కడి నుంచి వచ్చారు ఏందని కూడా తెలుసుకొని అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేనేజ్మెంట్ ద్వారా తెలుసుకొని అటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని తొలగించడం జరుగుతుంది, చర్యలు తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. మీ పరిధిలో కూడా కొంతవరకు అవుట్స్కట్స్ సంబంధించి, ఈ కాలేజెస్ సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అలాంటి ప్లేస్లో కూడా ఎక్కువగా ఈ గంజాయి సంబంధించిన సప్లై జరుగుతుంది, లేకపోతే స్టూడెంట్స్ ఈ విధంగా సప్లై చేస్తున్నారు ఈ అవుట్స్కట్స్ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద అనేది కొంతవరకు ఒక ఆరోపణ ఉంది. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద, అవుట్స్కట్స్ వద్ద ఉన్న విద్యా సంస్థల వద్ద మీ నిఘా ఏ విధంగా ఉంటుంది? విద్యా సంస్థల దగ్గర అయినా సరే, ఎనీ వనరబుల్ ప్లేసెస్, నాట్ ఓన్లీ విద్యా సంస్థలు, ఎనీ వనరబుల్ ప్లేసెస్ ఏమన్నా కూడా మాకు ఒక స్పెషల్ టీమ్, మా సిపి గారు ఫామ్ చేశారు, ఎస్ఓటి వాళ్ళు ఉన్నారు, ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఆన్ దట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ప్లస్ మా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు. ఇన్ అడిషన్ టు దట్ మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఎక్కడైతే అటువంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అటువంటి ఏమైనా చర్యలు జరుగుతుంటే మాత్రం వాళ్ళ మీద మేము నిఘా పెట్టి తప్పనిసరి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంది, కేసులు రిజిస్టర్ చేస్తున్నాం, దానికి తగినట్టు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఉపాధి మోపాము, ఎక్కడికక్కడ టీమ్స్ పనిచేస్తున్నాయి, ఎక్కడ గాంజాయి కావచ్చు, డ్రగ్స్ అనే ఊసు లేకుండా చూసుకుంటున్నాము. దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే ఈ సప్లయర్లు ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రత్యేకమైన నిఘా ఉంది. ఒకవేళ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ సప్లై చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ ఫిజిక్స్ న్యూస్, హైదరాబాద్.